హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు బై రాజీ. వీడియోలో చికెన్ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు అండి. మరీ డ్రైగా లేకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా అన్నంలో కలుపుకోవడానికి సరిపడిన గ్రేవీతోటి చాలా బాగుంటుందండి. ఓసారి మీరు కూడా ఈ విధంగా చికెన్ ఫ్రై తయారు చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ ఉల్లి తరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలి. తరుగు వీలైనంత సన్నగా కట్ చేసుకున్నట్లయితే త్వరగా వేగిపోతుంది. ఈ ఉల్లి తరుగు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకుని మిస్ చేసుకోకుండా వేసుకోండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి తరుగు బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి తరుగు బాగా వేగిపోయిన తర్వాత 1 పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా పెద్దదైతే 1 సరిపోతుందండి, అదే చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. వీటిని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి దీన్ని ప్రెస్ చేసుకుంటూ టమాటాని బాగా చిరిపేసుకోవాలి. టమాటా ముక్కలు కనిపించకుండా ఈ విధంగా మెత్తగా చేసుకున్నట్లయితే ఫ్రైలో ముక్కలు కనిపించకుండా గ్రేవీలో కలిసిపోయి మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ టమాటా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపోను ఉప్పు, అలాగే రుచికి సరిపోను కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వీటన్నిటినీ 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ కొలతలన్నీ నేను 1/2 కేజీ చికెన్కి చెప్తున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తయారు చేసుకుంటే దీనికి మీ కర్రీకి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ని మీరు తీసుకున్న చికెన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. చికెన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఫ్లేమ్లోకి పెట్టుకుని చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తో మాత్రమే చికెన్ని ఉడికించుకోవాలండి. మాత్రం వాటర్ యాడ్ చేయకుండా కేవలం చికెన్లో రిలీజ్ అయిన వాటర్తో మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ని ఏమాత్రం అడుగంటనివ్వకుండా చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కూర అడుగంటిపోతుంది. సో స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది, కూర కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అనుకుంటే ఈ టైంలో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని 3 లేదా 4 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా 3-4 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవటం వలన ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి చికెన్ మంచి ఫ్లేవర్తోటి ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ పడుతుందనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైంది, అందుకని లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇందులో లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్తో చికెన్ ఫ్రై మరింతగా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు బై రాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.